అందరికీ నమస్కారం. ఓపెన్ టాక్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మళ్ళీ ఒకసారి కుండబద్దల సుబ్బారావు గారితో ఇంటర్వ్యూ మనం తీసుకోబోతున్నాము. అనేక విషయాలు ఈ 2 నెలల కాలంలో జరిగినవి కావచ్చు, అంతకుముందు రఘురామ రాజు గారి అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో అనేక రాజకీయ సంచలనాలకి కేంద్ర బిందువు కాబోతున్నాయి. సో దీని మీద వారి వివరణ విశ్లేషణ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకున్నప్పుడు రేపు అంటే సోమవారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అన్నటువంటిది ఒక న్యూస్ ఉంది. అలాగే దీనికి ముందు సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు ఆయన బెయిల్ రద్దు కేసులో, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, సిఐడి వాళ్ళు చేసినటువంటి కొన్ని అత్యుత్సాహపు పనులు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వానికి చుట్టుకోబోతున్నాయి అన్నది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన అనేది గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని సందర్భాల్లోనూ వెళ్ళిన ప్రతిసారి ఒకే ఒక్క అంశం కోసం ఆయన వెళ్ళారనేది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ తెలిసిన విషయమే. సిబిఐ కేసుల్లో వెసులుబాట్ల కోసం, వాటిని మాఫీ చేయించుకోవడం కోసమే నిరంతరం ఆయన ఢిల్లీ పర్యటనలు సాగాయి. సార్, ఒక్కసారి మీరు గమనించ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలు వస్తాయి. మరి ఢిల్లీలో మంత్రుల యొక్క అపాయింట్మెంట్లు తీసుకుంటారు, అపాయింట్మెంట్లు ఫిక్స్ అయిన తర్వాత ఏ ఏ అంశాలపైన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేస్తారో ప్రజలకు తెలుస్తుంది, పత్రికల్లో వస్తాయి. ఆ అంశాలపై మరి వాళ్ళతో మాట్లాడటం కోసం ముఖ్యమంత్రి గారితో పాటు సంబంధించిన మంత్రులు, సంబంధిత శాఖ ఐఏఎస్ అధికారులు సైతం ఫైళ్లు పట్టుకొని మరీ వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలు మొత్తం ఆయన సింగిల్గా మామూలుగా ఒంటి మీద బట్టలతో వెళ్తాడు, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకటి సింగిల్ ఎజెండా. కాకపోతే ఏమిటంటే ఏదో ఒక పేపర్ టైప్ చేసి పెడతారు ఆ వెళ్ళిన సందర్భంలో ఇది ఇచ్చాము అని చెప్పడానికి. అందులో ప్రత్యేక హోదా ఉంటుంది, విశాఖ రైల్వే జోన్ ఉంటుంది, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది, రామాయపట్నం పోర్ట్ ఉంటుంది, పోలవరం ఉంటుంది, ఇంకా వాగు ఒడ్డు అన్నీ ఉంటాయి, ఊరికే నామకే వస్తాయి. దాని గురించి పెద్ద పట్టింపు లేదు, ఆ మంత్రి గారు కూడా బుట్టలు పడేస్తాడు. అయితే ఈసారి ఢిల్లీ పర్యటన అనేది ఒక ప్రత్యేక సందర్భం. సిబిఐలో మరి వెసులుబాట్లు కేంద్రం ఈయనకి ఇస్తుందా ఇవ్వటం లేదా, లేకపోతే సిబిఐ కోర్టుకి ఈయన హాజరు కాకుండా ఏళ్ల తరబడి అసలు విచారణకే కేసులు రాకుండా మరి డ్రాగ్ చేస్తున్నప్పటికి కూడా కేంద్రం మరి ఆదేశాలతోనే సిబిఐ కూడా చూసి చూడనట్టు ఊరుకుంటుందా అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషను వేయడం అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశంలో కూడా మరి బెయిల్ రద్దు కోసం ఆయన వేసిన పిటిషన్ విషయంలో సిబిఐ మరి ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే స్వయంగా సిబిఐ ఈయన పైన కేసు పెట్టి విచారించి ఛార్జ్షీట్ పెట్టినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈయన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడని థర్డ్ పార్టీ ఎవరో కంప్లైంట్ చేస్తే అబ్బే మాకేం పర్లేదు ఆయన బయట తిరిగినా ఏం చేసినా అని చెప్పలేదు కదా ఏజెన్సీ. తప్పనిసరిగా వాళ్ళే వేయాల్సిన పిటిషన్ ఇది రాజుగారు వేశారు ఒక విధంగా చెప్పాలంటే. మరి ఇలాంటి సందర్భంలో సిబిఐ ఏం చేస్తుంది, మొన్న కర్ర విరగకుండా పాము సాగకుండా అందులో ఉన్న మెరిట్స్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు కోర్టుని. మరి ఇలా ఇంతకు మించి సాయం చేయలేనటువంటి స్థితి సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి. సరే, రేపు పొద్దున సిబిఐ కోర్టులో న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మరి ఆ మెరిట్స్ ఏముంటాయి, నిర్ణయాలు ఏముంటాయి అనేది పక్కన పెడితే మధ్యలో రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం, ఆయన్ని శారీరక హింస చేయడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, తటస్థ ఆసుపత్రిలో వైద్యుల నివేదిక తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఏపీ హైకోర్టులోనేమో మరి ఏపీ సిఐడి చీఫ్ మీద, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ మీద కోర్టు ధిక్కార నోటీసులు వెళ్ళడం, మొత్తం కలిసి మొత్తం వ్యవహారం అంతా కూడా వీళ్ళ స్వయంకృత అపరాధంతో పెంట పెంట చేసుకునేటువంటి వ్యవహారం. అయితే ఇందులో వ్యక్తిగత వ్యవహారాలు కూడా చోటు చేసుకుంటే మరింత దారుణం. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఈ రోజున ఈ రాజుగారు ఈ మ్యాటర్ మొత్తాన్ని ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా దీన్ని హైలైట్ చేసుకున్నాడు. మరి ఆయన సహజంగా చేసుకుంటాడు, మరి ఆయనపై జరిగిన దాడికి ఆయన ప్రతీకారం తీర్చుకోవాలి కనుక మరి ఆ ప్రతీకారం అనేది రాజకీయంగాను మరి చట్టపరంగాను సాంకేతికంగా న్యాయపరంగా అన్ని రకాలుగా అతను పోరాటం చేస్తాడు కనుక ఇది మొత్తం
ఫైనల్గా వచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మెడకే చుట్టుకుంటుంది. అందువలన ఆయన ఈ అన్నిటి గురించి మరి ఢిల్లీలో చెప్పుకోవడానికే బయలుదేరాడు అనేది ఇంకా జగద్విదితమే. మరి రఘురామ కృష్ణదాస్ గారితో తనకున్న వ్యక్తిగత వైరం కానీ లేకపోతే ఇక్కడున్న జరుగుతున్న గొడవ కానీ మరి జరిగిన పొరపాట్లు కానీ సర్ది చెప్పుకోవడానికే ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు అన్నది. అయితే ఈ మొత్తంలో హైలైట్ ఏంటంటే పవన్ గారు సునీల్ కుమార్ కుటుంబ వ్యక్తిగత వ్యవహారం ఎంత దూరం తీసుకెళ్ళి ఎన్ని మెలికలు తిరిగి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టిందంటే సునీల్ కుమార్ గారికి ఆయన భార్యతో వివాదం ఉంది, అవి కోర్టులో కేసులు ఉన్నాయి, ఎంతో కాలంగా నడుస్తున్నది. ఇది దీని గురించి రాష్ట్ర ప్రజలు ఎవరికి మనకెవరికి అవసరం లేదు. కానీ మరి ఆయన భార్య మరి మాజీ ఐఏఎస్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉన్న పివి రమేష్ గారి చెల్లెలు కావడం, మరి ప్రముఖమైన కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ కావడం, ఆమె టీవీ ఫైవ్లో ఈ మొత్తం వ్యవహారం సునీల్ కుమార్ భర్తతో తనకున్న వివాదం గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె కూలంకషంగా మొత్తం చెప్పింది, అసలు సునీల్ కుమార్ గారి పైన తెలంగాణ సిఐడిలో కేసులు ఉన్నాయి, ఆయన క్వాష్ పిటిషన్ వేసి ఉన్నాడు, మరి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, తమ మధ్య వివాదం ఎందుకు పరిష్కారం కావట్లేదు మొత్తం మాట్లాడింది. అయితే విచిత్రంగా మరి సునీల్ కుమార్ బెదిరించాడో టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్లే బెదిరుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఆ ఇంటర్వ్యూ మరి సోషల్ మీడియాలో నుంచి వాటిలో నుంచి డిలీట్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెనుక రఘురామకృష్ణరాజు ఉన్నాడన్న భావన సునీల్ కుమార్ కలగడం మూలాన ఆయన వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడు, తదనుగుణంగానే మరి రఘురామకృష్ణరాజు గారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆయన ఫోన్ తీసుకున్నారు, ఫోన్లో నుంచి పివి రమేష్కి వాట్సాప్ మెసేజ్లు పంపి ఆయన ఏదో ప్రయోజనం ఆశించి ఆ ట్రిక్ ప్లే చేశాడు, ఇది కాస్త పివి రమేష్ ట్విట్టర్లో పెట్టడంతో బట్టబయలైంది, ఇది చిలికి చిలికి గాలివాన అవడానికి కారణం సునీల్ కుమార్ గారి కుటుంబ వ్యవహారం. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించుకోవాల్సినంత పరిస్థితికి వచ్చింది. ఇవి అనాలోచితంగా చేసే పనులు, కక్షతో కూడినటువంటి మైండ్తో చేసే పనుల మూలంగా ఇది ఎప్పుడైనా ఎటు దారి తీస్తే తెలియదు, అవి మిస్ఫైర్ అయ్యి ఎటైనా వెళ్తాయి. ఎందుకంటే ఇది క్లియర్ కట్ టార్గెట్ కాదు, ఏదో కక్షతో చేసే పనులు. అందువలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ జరిగినటువంటి కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల మూలంగా రచరచ అయినటువంటి విషయాన్ని ఢిల్లీ దాకా వెళ్ళి పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అందుకే ఆయన వెళ్తున్నారు. అయితే మరి ఆయన ఏదో నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కోరాడు, షకావత్ అపాయింట్మెంట్ కోరాడు, ఏదేదో చెప్తున్నారు, రవిశంకర్ ప్రసాద్ అపాయింట్మెంట్ కోరాడని, అవన్నీ ఎందుకో కూడా తెలియదు, ఊరికే పేర్లు చెప్తున్నారు అంతే. రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖ మంత్రి ఏం చేయబోతున్నాడు రవిప్రసాద్, మరి నిర్మలా సీతారామన్ గారితో ఆర్థిక వ్యవహారాలు ఏం చేయబోతున్నారు, ఏం అడగబోతున్నారు, షకావత్తో మరి ఏం అడగబోతున్నారు, ఏమీ తెలియదు, ఊరికే పేర్లు చెప్పారు, ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదంటున్నారు. కానీ ఆయన మాత్రం ట్రై చేసేది అక్కడ పోయి అమిత్ షా గారితో అంత ఆ విషయం అందరికీ తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే మరి టీటీడీలో ఉన్న ధర్మారెడ్డిని కూడా ఇవాళ రేపో వెనక్కి పిలిపిస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు పిలిపించమన్నారని చెప్పి సమాచారం ఉంది, మరి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నించడానికి కూడా బయలుదేరుతున్నాడని చెప్పాను. చిట్ట చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి నిధుల కోసం, రాష్ట్రానికి సహాయం కోసం ఢిల్లీ వెళ్ళటం కాదు. ఇక్కడ ఉన్న వ్యక్తిగత కక్షలు వ్యవహారాలు ఈ చెత్త చెదారం పరిష్కరించడానికి ఓ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేయాల్సినటువంటి దౌర్భాగ్యకర స్థితి రేపు సోమవారం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన.